అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆఖరి విడతగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంట్లో గతంలో ఎక్కడైతే ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ విత్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ దగ్గర ఆగింది. తిరిగి ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. ఈ ఏర్పాట్లలో భాగంగా మనకు ముఖ్యంగా పోల్ నిర్వహించడానికి అవసరమైనటువంటి పోలింగ్ పర్సన్ అందరిని కూడా నియమించాము. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ మొదలుపెట్టగా కూడా అయిపోయింది. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ సర్వ్ చేశాము. వాళ్ళందరూ కూడా 7వ తారీఖు అంటే రేపు పొద్దున్నే 8 గంటలకు రిపోర్ట్ చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండోసారి పీఓలకు రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా
రెండో విడతగా డిసిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆన్ ది స్పాట్ ఎంపీడీఓ ఆఫీసులన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా డిజైగ్నేట్ చేశాం. ఇంకా పోలింగ్ పర్సన్లు అయిన తర్వాత పోలింగ్ మెటీరియల్ ఏదైతే అవసరమో అదంతా కూడా సమకూర్చుకున్నాం. ముఖ్యంగా సెన్సిటివ్ మెటీరియల్ ఎలక్షన్ జరపడానికి అవసరమో అది కూడా అన్ని రకాలుగా వెరిఫై చేసి రెడీగా ఉంది. ముఖ్యంగా బ్యాలెట్ బాక్సులు కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ, పేపర్ సీల్ కానీ, ఇట్లాంటి సెన్సిటివ్ మెటీరియల్ అంతా కూడా ఇండెలిబుల్ ఇంక్ ప్రిక్యూర్ చేసి సిద్ధం చేసి ఉంచాం. తర్వాత మరి 8వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోల్ నిర్వహించడం జరుగుతుంది. మరి 5 గంటల తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత రిసెప్షన్ సెంటర్స్కి ఈ పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా పోలింగ్ మెటీరియల్ తీసుకొని రావడం జరుగుతుంది. జిల్లాలో మరి మనం రిసీవ్ చేసుకొని మెటీరియల్ అంతా కూడా స్ట్రాంగ్ రూమ్స్లో డిపాజిట్ చేసి 10వ తారీఖున కౌంటింగ్ జరిగే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నా. అట్లా చూసినప్పుడు ఒక 10 మందిని నేను స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాను. అట్లాగే మరి ఈ కౌంటింగ్ సెంటర్స్గా 3 లేదా 4 లేదా 5 మండలాలకి ఒక సెంటర్ని డిజైగ్నేట్ చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ ప్రెస్కి ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి తెలియపరచడం అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్స్కి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని ఎంపీడీఓ ఆఫీసుల్లో పబ్లిష్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పుడు దర్శి తీసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీలో మనకు 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాలకి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో మనము రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. అకామిడేషన్ సఫిషియెంట్గా ఉంది. మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేశాను. స్పెషల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ మరి కృష్ణమేని గారు ఈ 5 మండలాలకి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ విషయంలో కానీ, పోల్ విషయంలో కానీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ 3 మండలాలకి ఒక స్ట్రాంగ్ రూమ్, 2 మండలాలకి ఒక స్ట్రాంగ్ రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఏర్పాటు చేశాము. కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఎంపీడీఓ ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. అంటే ప్రతి ఒక్క మండలానికి 3 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. ఆ 3 కౌంటింగ్ హాల్కి సంబంధించి సంబంధిత ఎంపీడీఓ ఏర్పాటు చేసుకుంటాడు. మరి ఈ కౌంటింగ్ జరిగేటప్పుడు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా రావచ్చు, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో పాటు, ఎలక్షన్ ఏజెంట్స్తో పాటు. అట్లాగే మరి 3 కౌంటింగ్ హాల్స్ ఇచ్చాం కాబట్టి రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా ఇచ్చేదానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. 1 ఎంపీటీసీ పరిధిలో 2 లేదా అంతకంటే తక్కువ, అంటే 1 లేదా 2 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 1 టేబుల్ ఏర్పాటు చేస్తున్నాము. 2 దాటి పోలింగ్ స్టేషన్స్ ఉంటే, 3 కానీ 4 కానీ 5 కానీ పోలింగ్ స్టేషన్స్ ఉంటే కనుక ఆ ఎంపీటీసీకి 2 టేబుల్స్ కేటాయించాము. ఆ రకంగా దాదాపు 1285 టేబుల్స్ మన జిల్లాలో ఈ 56 మండలాలకి ఏర్పాటు జరుగుతున్నది. మరి దానివల్ల మనకు రిజల్ట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్స్ కూడా దాదాపు 20 ఏర్పాటు చేశాం. సో ఈ రకంగా ఈ ఆఖరి విడతగా జరుగుతున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను మరి చక్కగా ఏర్పాటు చేస్తూ ముగించేదానికి చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులకు అందరికీ కూడా పోల్ రోజును కానీ, కౌంటింగ్ రోజును కానీ జిల్లా యంత్రాంగంతో సహకరించి ఎన్నికల ప్రక్రియలో, అట్లాగే ఓటర్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై క్లికింగ్ ది సబ్స్క్రైబ్ బటన్. క్లిక్ ది బెల్ బటన్ అండ్ ఎంజాయ్ ది లేటెస్ట్ అప్లోడ్స్ ఫ్రమ్ అవర్ ఛానల్.